வணக்கம், வெல்கம் டு டேஸ்ட் ஆஃப் இந்தியா தேசிய ருச்சில சிறுநாமா. ఈరోజు నేను తమిళనాడు క్విజిన్లో ఉన్నాను. మీకు పరిచయం చేయబోయే రెసిపీ పేరు ఓరుగు తెంగే పాయసం. సో వణకం అనగానే మీరు పోల్ చేసి ఉంటారు కదా నేను తమిళనాడులో ఉన్నానని. తమిళనాడు క్విజిన్ ఇదివరకు మీకు చెట్టినాడు క్విజిన్ అని, తమిళనాడు క్విజిన్ అని రకరకాల క్విజిన్స్ పరిచయం చేశాను. సో మళ్ళీ అక్కడికి వచ్చాం ఎందుకంటే ఇక్కడ మంచి మంచి రెసిపీస్ ఉంటాయి కాబట్టి. ప్రతి మనిషికి ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్ అండి, సెల్ఫ్ రెస్పెక్ట్. సో విమెన్ కూడా ఎందుకు వర్క్ చేస్తున్నారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారన్నమాట. చిన్నపిల్లలు కూడా ఈ మధ్యన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాడుతున్నారు. అవును, మనం వాళ్ళని ఎప్పుడైనా చిన్న తప్పు చేసినా లేకపోతే ఏదైనా తెలియకపోతే కూడా వాళ్ళని మందలించుకోవడం అంటే అంత మంచిది కాదనమాట. గట్టిగా మందలించకూడదు, వాళ్ళకి బుజ్జగించి ముద్దుగా చెప్పాలి. ఏయ్ ఎందుకు చేసావు అంటే వాళ్ళకు కూడా కోపం వస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎవ్వరు కూడా ఇష్టపడరు, అండ్ అలాగే మనం చెప్పే పనిని వాళ్ళు చేయరు. మన ఇంట్లో మెయిడ్నే తీసుకోండి, ఇక్కడ కొంచెం మరోసారి క్లీన్ చేయవా అంటే చేస్తారు. ఏయ్ వచ్చి చేయి అంటే ఆ కర్ర తీసి మనల్ని కొట్టుమని వెళ్తారు. సో ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఎందుకు క్లాస్ పీకుతున్నా అంటే తమిళనాడు వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ మరీ ఎక్కువ అండి. వాళ్ళ భాష అంటే వాళ్ళకి అమితమైన ప్రేమ, వాళ్ళ క్విజిన్ అంటే మరీ ప్రేమ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తమిళ్లోనే మాట్లాడతారు. వాళ్ళ కోసం మనం తమిళ్ నేర్చుకోవాలి తప్ప వాళ్ళు మన కోసం మన భాషను నేర్చుకోరు. వాళ్ళకి వాళ్ళ భాష అంటే అంత ఇష్టం, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ. సరే మరి ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. మరి పాయసం చేసుకుందాం. ఇందులో మనం రేజిన్స్ అంటే కిస్మిస్ కూడా తీసుకుంటున్నాం అన్నమాట. అది చూస్తే ఉత్తినోడితో తినాలనిపిస్తుంది. ఓకే, మనం నానబెట్టిన బియ్యం, నానబెట్టిన సజ్జలు, నానబెట్టిన గసగసాలు ఇవన్నీ ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి పాయసంకి. మిక్సీ జార్ తెచ్చుకుంటాం. సో వేసేసుకుందాం. నానబెట్టిన బియ్యం, గసగసాలు. పాయసంలో గసగసాలు ఏంటి అంటారా? చాలా స్వీట్స్లో గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటాయి. మీకు తెలిసి ఓన్లీ మీరు ఏంటంటే మసాలాలోని చికెన్ కర్రీ చేసినప్పుడు, బిర్యానీ చేసినప్పుడు వేసుకుంటారేమో, కానీ యాక్చువల్లీ స్వీట్లో కూడా గసగసాలు యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కాస్త బెల్లం యాడ్ చేసుకుందాం. బెల్లం ఫస్ట్ మెల్ట్ అవ్వాలి మనకి. సో తమిళనాడు క్విజిన్లో ఉన్నాం కదండి, తమిళనాడు గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ తమిళనాడు ఏది అంటే చెన్నై, మద్రాస్. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, వైడ్ వెరైటీ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అనమాట. చాలామంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చెన్నై వస్తారు చదువుకోవడానికి. దో ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడు వాళ్ళ భాషకి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు అనే విషయాలు పక్కన పెడితే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎంత పెద్ద రోగం వచ్చి బాధపడే వాళ్ళకైనా సరే ఎక్కడా మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో లేవు పలానా డిసీజ్కి అనుకుంటే చెన్నై వెళ్తే మాత్రం డెఫినెట్గా ఉంటాయండి. అక్కడ డాక్టర్స్ ఎక్సలెంట్, అక్కడ హాస్పిటల్స్ కూడా సూపర్గా ఉంటాయన్నమాట. సో మరి చదువుకున్న వాళ్ళు ఉంటారు కదండి అక్కడ, ఎందుకంటే మరి అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా మ్యాక్సిమం తమిళియన్సే ఉంటారు. సో తమిళియన్స్ చాలా తెలివైన వాళ్ళు, చదువులు అయితే వాళ్ళు రియలీ సూపర్బ్ అండి. వాళ్ళ నాలెడ్జ్ చూసి నిజంగా మనం నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఓకే, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బెల్లం పాకంలో వేసేసుకుందాం. వేసుకొని గట్టిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అంటే పాకంలో ఇది కంప్లీట్గా బ్లెండ్ అయిపోవాలి, అప్పుడే మన దీనికి స్వీట్నెస్ వస్తుంది అన్నమాట పాయసంకి. కొంచెం బాగా ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ బెల్లం పాకం యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే చెన్నై అనగానే అందరికీ వేడి 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 గుర్తొస్తూ ఉంటుంది, అమ్మో చాలా వేడిగా ఉంటుంది అని. అక్కడ ఉండే వాళ్ళకి అలా అనిపించదు అనుకోండి, కానీ చెన్నైకి దగ్గరలో మంచి మంచి హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఊటీ, కొడైకెనాల్,
ఇది తెలిసిందే అనమాట మనకు బాగా, కానీ తెలియనివి అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి, చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో పాలు పోసుకుంటున్నాను. పాయసం అంటే మరి పాలు వేసుకోవాలి, అలాగే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మనం నానబెట్టిన రైస్ అవి పేస్ట్ చేసి వేసుకున్నాం కదా, కాస్త కుక్ అవ్వాలి, అందుకే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. సో ఇక్కడ గ్రీనరీ కూడా బాగా ఉంటుంది కాబట్టి, ఫారెస్ట్ ఉన్నాయి కాబట్టి, హిల్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి, మనకేంటంటే ఇక్కడ బోల్డ్ అన్ని వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఉంటాయన్నమాట. నీల్గిరీస్ కావచ్చు, వైల్డ్ డాగ్స్ కావచ్చు, అండ్ వైల్డ్ యానిమల్స్ లైక్ టైగర్, లయన్, ఇలాంటివన్నీ అక్కడ నేషనల్ పార్క్స్లో బాగా ఎక్కువగా ఉంటాయి. అవి చూడడానికి చాలామంది వెళ్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం, కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ కాస్త కొబ్బరి పాలు కూడా వేసుకుందాం. వీళ్ళ భోజనం మన భోజనం లాగే ఉంటుంది. 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక మన తెలుగు వాళ్ళందరూ కూడా చెన్నైకి కలిపి ఉండేవారన్నమాట. అంటే తెలుగు రాష్ట్రము అంటూ సెపరేట్గా ఏమి ఉండేది కాదు, తెలుగు వాళ్ళం తమిళ వాళ్ళం కలిసి ఉండేవాళ్ళం అనమాట. మొత్తం అంతా మెడ్రాస్ అనమాట, మెడ్రాస్ అనేవారు అప్పుడులో. కానీ తర్వాత బైఫర్కేషన్స్ జరిగి మనం సెపరేట్గా ఆంధ్రగా విడిపోయాం, తర్వాత మళ్ళీ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయారు. సో ఆ టైంలోని వాళ్ళ భోజనం మన భోజనం ఒకేలా ఉండేది. వాళ్ళు కూడా మనలాగే పచ్చళ్ళు తింటారు, పికిల్స్ తింటారు, అప్పడం, పప్పు, రసం, సాంబార్. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ, దోశ, వడ, ఇలాగే ఉంటాయన్నమాట. సో మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన క్యూజిన్లో ఉండే చాలా రెసిపీస్, వాళ్ళ క్యూజిన్లో ఉండే చాలా రెసిపీస్ కూడా ఇంచుమించు దగ్గరగానే అనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇది కాస్త కుక్ అవ్వాలి. ఓకే, డన్, దగ్గరగా అయిపోయింది మన పాయసం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పైనుంచి కాజు, అలాగే కిస్మిస్. ఓరుగు తెంగే పాయసంకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఓరుగు తెంగే పాయసంకి కావలసిన పదార్థాలు: రైస్ ఒక కప్పు, జొన్నలు ఒక కప్పు, పాలు ఒక కప్పు, కొబ్బరి పాలు ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, గసగసాలు 2 టీ స్పూన్లు, కొబ్బరి తురుము ఒక కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఓరుగు తెంగే పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టిన జొన్నలు, బియ్యం, గసగసాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి బెల్లం వేసి కరిగించుకున్న తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్, పాలు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పడాక సర్వింగ్ బౌల్లోకి తీసి పైనుంచి జీడిపప్పు, కిస్మిస్ వేసి సర్వ్ చేసుకుంటే ఊరుగాయ తెంగే పాయసం రెడీ. కావలసిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసారు కదా, సో తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మనం పాయసం అనగానే సేమియా వేసుకొని చేసుకుంటాము, పరమన్నం అంటే అన్నం వేసుకొని చేసుకుంటాం, బియ్యం వేసుకొని చేసుకుంటాం. కానీ ఇందులో అయితే మనం బియ్యం, సజ్జలు, అలాగే గసగసాలు ఇవన్నీ యూస్ చేసి చేస్తున్నాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ వీళ్ళు కూడా తమిళియన్స్ చూస్తే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ప్రపంచం అంతా ఒబేసిటీతో బాధపడుతుంది, కానీ మీరు ఎంతమంది తమిళియన్స్ని చూస్తుంటారు చెప్పండి, ఒబేస్గా ఉండేవాళ్ళు. వీళ్ళు కూడా సన్నంగా బాగుంటారండి, చక్కగా స్లిమ్గా మెయింటైన్ చేస్తారనమాట డైట్ని బాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జనరల్గా తమిళనాడులోని, అంటే మనకి తెలిసిందల్లా చెన్నై, తమిళనాడు అనగానే మనకి చెన్నై గుర్తొస్తుంది. తమిళనాడులో ఏంటంటే మనకి బాగా పంటలు పండే భూములు ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళు ఎక్కువ వర్షాల మీద డిపెండ్ అవుతూ ఉంటారన్నమాట. ఆ సంవత్సరం వర్షం కరెక్ట్ టైంలో బాగా పడింది అంటే ఇంకా వాళ్ళకి పంటలే పంటలు, చక్కటి పంటలు, పండగే పండగ అని చెప్పాలి. అండ్ 1722 స్పైసెస్ అనుకుంటాను మనకి తమిళనాడులో లభిస్తాయంట. ఇవి వివిధ రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి మెయిన్ ఎకానమీ ఏంటి అంటే అగ్రికల్చర్. అండ్ ఆ తర్వాత ఆ ఎకానమీ అంతా వీళ్ళకి స్టడీస్, అంటే ఎడ్యుకేషన్ మీద వస్తుంది. లైక్ మంచి స్కూల్స్, కాలేజెస్ అండ్ అలాగే మంచి మంచి హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రెవెన్యూ వాళ్ళకి అలా వస్తూ ఉంటుంది. ఇంతే కాకుండా ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్. ఇంత వేడిగా ఉండే చెన్నైలోని బీచ్ ఉందండి. సో ఈ బీచ్ చూడడానికి చాలామంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. అండ్ చుట్టుపక్కలలో ఎన్నో రకాల మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. మధుర మీనాక్షి అంటారు కదా, అక్కడ టెంపుల్ ఉందన్నమాట.
మధుర మీనాక్షి టెంపుల్ చూడటానికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. ఇవే కాకుండా వెల్లోర్ ఉంది, వెల్లోర్ అంటే అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంది, ఈ టెంపుల్ చూడటానికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్ గురించి విశేషాలన్నీ మిగతా ఎపిసోడ్స్లో చెప్తాను, ఇప్పుడైతే దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. తీతీగా క్రీమీగా పాలు వేసుకున్నాం, కొబ్బరి పాలు వేసుకున్నాం, చాలా యమ్మీగా ఉంది. ఇలాంటి బౌల్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి కాస్త ఫ్రీజ్ చేసి తినండి, ఆహా అంటారు. కాకపోతే నన్ను అడగండి, ఓకేనా మరి? తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, తమిళనాడు క్విజిన్ నుంచి ఒక మంచిది స్వీట్ రెసిపీని పరిచయం చేశాను కదా, సూపర్ యమ్మీగా ఉంది, క్రీమీ క్రీమీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది ఐస్ క్రీమ్ లాగా. సో దీన్ని ఫ్రీజ్ చేసి తిన్నారనుకోండి అద్భుతంగా ఉంటుంది. సో డోంట్ మిస్ దిస్ టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. ఇది వాళ్ళ టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. రేపు కూడా ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బై.